చంద్రబాబు గారికైనా వెంకటరావు గారికైనా లేకపోతే బొత్స సత్యనారాయణకైనా రాజు గారికైనా రైతుకైనా రెడ్డి గారికైనా ఎవరికైనా ఒకటే, ఇంకా ఒకరికొకరు ఉండరు. చేస్తారు, చేయకపోతే వికెట్ చేయించినప్పుడు ఖాళీ చేయకపోతే ఏం చేస్తాం? ముంపు అయిపోతుంటే ఖాళీ చేస్తే ఏం చేస్తాం? ఏం పని చేయమండి? ఇవాళ ఇంత జరుగుతుంది, ఇంత ముంపోయింది, ఖాళీ చేయరు. చంద్రబాబు నాయుడు చూడమని ఇప్పుడు ఎందుకు 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 వెళ్ళిపోయాడు అంటే ఇంకోటి ప్రాణం పోతే పర్వాలేదా? ఏం చేస్తాయి? తీసుకోవచ్చు కదా, ఎంత ఇంత మాట్లాడినప్పుడు గాయమైతే తెలియదు. అందుకే ఏమున్నాయి అందులో, ఏం కొనున్నాయో, ఏమి ఏమి ఉన్నాయో మాకేం తెలుసు. వాళ్ళు అనుమతించడంలో మేము మాని అక్కర్లేదు, కానీ ఇది చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి సభ్యతగా ఉండదు ఉద్దేశంతోనే మేము వెనక్కి వెళ్తాం తప్ప, లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు. ఇది వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. వాళ్ళు అనిపించకపోతే ప్రభుత్వం వచ్చి ఊరుకోవద్దు. కానీ కావాలా కర్మ కానీ కావాలి మంత్రులు ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతాడు అర్థం ఉంది? నాలుగు రోజులు ఆపే, నాలుగు రోజులు 8 లక్షల క్యూసిక్స్ వచ్చి కావాలని, మీద వచ్చి 8 లక్షల క్యూసిక్స్ కావాలని ఆపారా? ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎంత అవుట్ఫ్లో ఎంత అయితే వస్తుందో, ఇన్ఫ్లో అంతే కదా వదులుతాం మనం. ఇవాళ అవుట్ఫ్లో ఎంత అక్కడ? 8 లక్షలు. ఒకవేళ కావాలని ఆపుతుంటే 8 లక్షలు అయితే 11 లక్షలు అవ్వాలి కదా ఇది ఇన్ఫ్లో. ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? డ్రోన్లు భద్రతా పరంగా డ్రోన్లు అన్ని కూడా మొత్తం అన్నింటినీ కూడా తీస్తున్నాము. డ్రోన్ కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఇలాంటి కలామిటీ జరిగినప్పుడు వాటిని అన్నింటి కూడా పరిశీలించమని, వాళ్ళన్నింటినీ కూడా తీయమని, ఫొటోస్ తీసి అన్నింటినీ కూడా సెక్రిఫైస్ చేసి ఏం చేయాలో ఆలోచన, టెక్నాలజీ పెంచిందే గొప్ప అని చెప్పుకుంటున్నాడు కదా. ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు తీసారని? ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి అవసరం? ప్రైవేట్ వ్యక్తులు తీయడానికి ప్రైవేట్ వ్యక్తులు దేనికి అవసరం? అది కరెక్ట్ కాదు. అది ఏదైనా సరే మాత్రం ఈ చేస్తున్న పని మాత్రం చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు దాన్ని సరిదిద్దుకుంటే వాళ్ళకి మంచిది. కానీ నేను ఇప్పుడు బాగోద్దని చెప్పి ఉద్యోగం వెళ్తున్నాను, కానీ చేతకాక లేకపోతే ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఖాళీ చేయవలసిందే, చేసి తీరవలసిందే. ఇంకందరూ రాజీ లేదు, అందరూ మొత్తం కరకట్ట మీద ఉన్న అందరూ కూడా మళ్ళీ అయిపోయి వరద తగ్గిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆలోచించుకోవచ్చు. అప్పుడు పరిస్థితి వరద ఉన్నప్పుడు మాత్రం ఉండడానికి తీవ్రంగా ఉంది. ఇప్పటికే 8 లక్షలు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్లో కూడా సుమారు 8 లక్షలు అవుట్లో కూడా వెళ్తుంది. అటు గుంటూరులోను ఇటు కృష్ణా జిల్లాలోనూ సుమారు గుంటూరులో అయితే 37 గ్రామాల వరకు ఇవి వాటిని కూడా తీసి రిలీఫ్ క్యాంప్ పంపిస్తున్నాము. అలాగే కృష్ణా జిల్లాలో కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి కృష్ణా పరివార ప్రాంతంలోను కృష్ణలింగ కానీ లేకపోతే మేబీ రామలింగేశ్వర నగరం ఈ ఏరియాలో అన్నింటికీ ముంపైంది. అలాగే కరకట్ట కూడా ఇవన్నీ చూసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా ముంపైన ప్రాంతాలు ఇవన్నీ కూడా అందుకే మొదటి నుంచి మేము చూసుకొస్తున్నాము. ఇది కాదు, ఇంతకుముందు జరిగింది అంటే ఇంతకుముందు జరిగింది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అనేది ప్రభుత్వం తనకు ఆలోచన తప్ప. ఇవాళ చూసాం, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎంత ముంపైందో. ఆ పక్కన ఉన్న బిల్డింగ్ చూస్తాం, దాని ఇంకా ముందు వచ్చి సత్యనారాయణ చూస్తాం, మొత్తం అన్ని కూడా ముంపైపోయి అన్ని కూడా. అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం, మొత్తం అన్ని కూడా డ్రోన్ కెమెరాలు పెట్టి మొత్తం ఏం జరుగుతుంది, ఎంత ముంపైందో అన్ని ప్రాంతం కూడా, వాస్తవ పరిస్థితి అన్ని కూడా డిజైన్ అన్ని కూడా చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకోబోతున్నాం. ఈ రాత్రికి మళ్ళీ 8 లక్షల ముందు వచ్చి 8 లక్షల 50 వేలు వద్దు, 9 లక్షలు అవుతుంది అనేది ఇక ఎస్పీనేస్తారు. ఇప్పటికైతే 8 లక్షల 50 వేలు వస్తుంది అనేది ఇప్పటికైతే మాకున్న అంచనాలు. ఇంకో 50 లక్షలు పెరుగుతుంది కూడా ఇంకా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా వికెట్ చేయవలసిన అవసరం ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లా, లేకపోతే గంగరాజు గారి ఇల్లా, లేదా మంత్రి సత్యనారాయణ ఇల్లా, లేదా పేదవాడు ఉన్న కృష్ణలంగ ఉన్న పేదవాడు ఇల్లా, లేకపోతే ఇంకో గోపురంలో ఉన్న వారి ఇల్లా, ఇవన్నీ కాదు. ఇక్కడ అందరూ ఒకటే, అందరూ ప్రాణాలు ఒకటి, అందరి ప్రాణాలు మానాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని రాజకీయాలకు తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి కోసం లేనిపోయిన మేము ఆలోచన చేసి ఇప్పుడు మీరే చూశారు. మీరందరూ మీడియాలో నుంచి వచ్చారు. నేను ఎవరు మీడియా, నేను వచ్చాను, మా నాన్న గారు వచ్చారు, మా శ్రీనివాస్ వచ్చారు, మా ఇష్ట వచ్చారు, మా ఆఫీసర్లు అందరూ వచ్చాం. మేము ఎక్కడ మీడియాని కూడా ఎవరిని తీసుకొని పబ్లిసిటీ కోసం మేము ఎవరు రాలే. వాస్తవ పరిస్థితి చూడడానికి వస్తున్నాం, అన్నీ చూసుకొస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడికి రాలేదు నేను, మేము ఎవరు ఉన్నాం, చూసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రకమైన చేస్తూ లోనికి వెళ్ళకుండా అడిగితే ప్రభుత్వం నుంచి అడిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దు. కానీ ఘర్షణ వాతావరణం ఉండకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఇలాంటి రాజకీయ చిల్లర రాజకీయాలు చేయకూడదు ఆలోచనతోనే ఆలోచిస్తాం. ఎంత 5 నిమిషాలు ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పేవాడు పూర్వం చంద్రబాబు నాయుడు. ఏం చూస్తూ తమాషా చేస్తున్నారా? ఏం ప్రభుత్వం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీరు చెప్పిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే తెలుస్తుంది.
ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో నుంచి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా ప్రవర్తన చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా అప్రవర్తన చేస్తే అనుభవిస్తామో తెలుసు మాకు. ఆయన అనుభవించిన అనుభవాలు మాకు తెలుసు, ఆయన అనుభవాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము కూడా చాలా బాధ్యతగా జాగ్రత్తగా కార్యక్రమాలు పరిశీలిస్తూ చేస్తూనే వస్తున్నాం. ఇవాళ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ ఏదైతే వరదలు ఉన్నామో ఇంకా ఉధృతంగా వస్తున్నాయి. అందరూ కూడా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరిని కోరుతున్నాము. ఇప్పటికే అన్నిటి కూడా రిలీఫ్ క్యాంపులు పెట్టాము, అన్నీ చేసాము. ప్రత్యేకించి నదీ వరకు ఏదైతే కరకట్టు ప్రాంతం ఉన్నదో దయచేసి ఏ ఒక్కరూ కూడా అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వెంటనే మేము తక్షణమే అవన్నీ కూడా వికెట్ చేసి మీరు ఖాళీ చేసి పక్కకి మరి ఖాళీ చేయవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, దాంతోపాటు అధికారులు కూడా ఆదేశించాము. వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వీడియోస్తో కానీ డ్రోన్ కెమెరాలు కానీ ఏవి పెట్టి చేస్తా అన్ని వాస్తవ పరిస్థితులు అందరూ పిక్చర్ చేయమన్నాము. ఇవన్నీ కూడా రేపు కోర్టుకి ఇవన్నీ కూడా సమర్పించే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు సార్, ముంపవద్దు, ఊరికి రాజకీయంగా చేస్తున్నారు, మాకు రాజకీయాలు అవసరం లేదు. ప్రాణాలకి మాకు బాధ్యత అప్పచెప్పింది ఈ రాష్ట్ర అభివృద్ధి చేయమని, రాష్ట్రంలో ప్రజలతో మానాన్ని దానాన్ని ప్రాణాన్ని రక్షించమని మాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతతో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలని మనం తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారో అడిగా మీరు కూడా విన్నారు, వాళ్ళు రావడానికి మళ్ళీ నేను వస్తాను బయట నుంచి. బాబు ఇక్కడ సెక్యూరిటీ అధికారులు ఎవరన్నా చెప్తున్నాను మీకు, మళ్ళీ కూడా అధికారులు వచ్చి మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. వచ్చినప్పుడు కానీ మేము వెళ్ళమని అంటే వెళ్ళనియమని అంటే మాత్రం కాదు, ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి బాగోదు. ప్రజలందరూ చూసేది రాజకీయ కక్ష అనుకుంటారని చెప్పి ఊరుకుంటున్నాను తప్ప అది కాదు. ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకో, దాని పని చేసుకెళ్తుంది. ఇలా ఈ వ్యవహారాలు ఇవి మాత్రం అవి జరగవు. మా తాలూకు బాధ్యత ఈ తాలూకు ప్రాణాలను రక్షించడమే, ఇక్కడ ఆస్తులు రక్షించడమే మా బాధ్యతగా మేము ప్రభుత్వం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాను.